ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా 2 చుక్కలు పోలియో చుక్కలు వేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి పోలియో వ్యాధి గురించి అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ జబ్బు ఒకసారి అటాక్ అయితే శాశ్వత అంగవైకల్యానికి దారితీస్తుంది. కాబట్టి ఆ మహమ్మారి నుంచి మన పిల్లలందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో కంప్లీట్గా ఇది ఎరాడికేట్ అయిపోయింది. భారతదేశంలో 4-5 సంవత్సరాల కిందట కర్ణాటక ప్రాంతంలో కొన్ని కేసులు మనకు కనపడ్డాయి. మరి అందుకనే ఈరోజు పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఒక కదిరి పట్టణానికే దాదాపుగా 55 పైన యూనిట్లు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. 60 పైన యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి వార్డులోనూ దాదాపుగా 2 చోట్ల మీకు పల్స్ పోలియో వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ట్రాన్సిట్ పాయింట్లు అన్నింటిలో కూడా బస్ స్టాండ్లు అయితేనేమి, టెంపుల్స్ ఇట్లాంటి చోట కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం, రైల్వే స్టేషన్స్ అన్నింటిలో కూడా ట్రాన్సిట్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి రేపు ఎల్లుండి 2 రోజులు మీ ఇంటి దగ్గరికే వచ్చి కూడా వేసే సౌకర్యం కల్పించారు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఈరోజు వేయించుకోలేని వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఖచ్చితంగా 2 చుక్కలు పోలియో చుక్కలు వేయించుకోవాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. 376 రూట్లు పెట్టుకొని ప్రతి గ్రామంలో ప్రతి చోట ఈ బూతులు పెట్టి ఈరోజు అక్కడే వచ్చిన పిల్లలకు వేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా పోలియో వ్యాధి రాకుండా అంగవైకల్యంతో బాధపడకుండా ఉండేదానికి ఇది మనం పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ప్రతి పిల్లవాడిని ఈ అంగవైకల్యం రాకుండా, ఈ పోలియో వ్యాధి రాకుండా ఉండేదానికి చేస్తడం జరుగుతుంది. ఇది గతంలో 2 విడతలుగా చేసేవాళ్ళు, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అని. ఇప్పుడు మనకు చుట్టూ ఉండే దేశాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడ ఇంకా పోలియో వైరస్ వాళ్ళ పోలియో వ్యాధిగ్రస్తులు ఉండడం వలన మన దేశంలో మాత్రం ఇంకా 2 మూడేళ్ల నుంచి ఇంతవరకు పోలియో వ్యాధి రావడం లేదు. కానీ పక్క దేశాల్లో ఉండడంలో ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఒక రౌండ్గా ఇది పోలియో వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. పోలియో చుక్కలు ఇది ఎంత ప్రతి వాళ్లకు 100% పూర్తి చేస్తే మనకు మన రాష్ట్రంలో, మన దేశంలో, మన జిల్లాలో ఎక్కడా పోలియో వ్యాధి రాకుండా ఉండేదానికి ఇది కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పొరుగు వాళ్ళు ఎవరున్నా ప్రతి పిల్లవాడు మిస్ కాకుండా ఈ టార్గెట్ పిల్లలు వాళ్లకు ఈ పోలియో చుక్కలు వేయించవలసిందిగా కోరుతూ, ఈ ఇంకా 2 రోజులు మాఫింగ్ అంటే ఇక్కడికి మిస్ అయిన వాళ్ళు, ఇంటి దగ్గర రాని వాళ్ళు, ఏదన్నా వేరే ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకల్లా ఇంటింటికి తిరిగి మళ్ళీ రేపు ఎల్లుండి కూడా మాఫింగ్గా మీ పోలియో చుక్కలు వేసడం జరుగుతుంది. మన జిల్లా ఏమోసారి చెప్పినట్టు మన కదిరి పట్టణంలో ఈ కార్యాచరణను మొత్తం 60 బూతులుగా విభజించి, మొత్తం 7 రూట్లుగా విభజించి ఒక్కొక్క బూత్లో 4 సిబ్బందిని కేటాయించడం జరుగుతుంది. 2 సిబ్బంది చుక్కలేసి మనం చేసే కార్యక్రమం చేస్తారు. 2 సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి అందులో ఉన్న పిల్లలు తీసుకొచ్చి ఆ బూత్ దగ్గరికి వచ్చేసి ఈ కార్యక్రమం చేపిస్తారు. అదేవిధంగా 7 ట్రాన్స్ప్లాంట్ పెట్టడం జరిగింది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, మన దేవాలయం దగ్గర, మన కాలేజ్ సర్కిల్ విభాగంలో, అవుట్స్కర్ట్స్ ఏరియాకి ఒక మొబైల్ టీమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఏ ఒక్క ప్రతి అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 5 సంవత్సరంలో ఒక పిల్లని కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమం చాలా పక్కనగా జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమం ప్రజలు కూడా భాగస్వాములై ఈ కార్యక్రమం విజయవంతం చేయడం చూడండి. లక్ష్మీనరసింహ గారు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనకు మన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు సీతారెడ్డి గారు సార్, మనం పలుచుకోలే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఈ కదిరి వాసనే. కాబట్టి మనకు కర్ణాటకలో సార్ చెప్పినట్టు 2 కేసులు నమోదయ్యండి. దానివలన ప్రతి ఒక్కటి కేసు వచ్చినా కూడా మొత్తం రౌండ్స్, 1-2 రౌండ్స్ను ఖచ్చితంగా వేయాలి. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 0-5 ఇయర్స్ వరకు ఇలాంటి పిల్లలకు కూడా వేయకోకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మనం ఇది పంచుకోలే కార్యక్రమము 85వ సంవత్సరం నుంచి స్టిల్ గోయింగ్ ఆన్, ఈ ఇప్పటి వరకు కూడా మనం ఇది రౌండ్స్ జరుపుకుంటున్నాము.
ఇదే విధంగా కూడా రెండు రౌండ్లు ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు ఒకే రౌండ్ ఉంది. ఈరోజు ఇక్కడ ట్రాన్సిట్ పాయింట్స్, తర్వాత మొబైల్ టీము, తర్వాత ఇక్కడ టీము చక్కగా వర్క్ చేస్తున్నారు. అందులో కూడా మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఐస్ హోల్డేజ్ సిస్టము చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్లో ఉండి, వాలంటీర్స్, తర్వాత అంగన్వాడీ వర్కర్స్, తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా బాగా చక్కగా అరేంజ్ చేశారు. అదేవిధంగా కూడా రేపు ఎక్కడైతే మనకి ఇక్కడ మిస్ అవుతారో అక్కడ హౌస్ టు హౌస్ వెళ్ళి అక్కడ వలసలకు పోయిండే వాళ్ళు ఉంటారు. ఆ వలసలకు పోయిండే వాళ్ళు కూడా ఎక్స్ మార్క్స్ వాళ్ళ ఇంటికి వేసి వచ్చిన తర్వాత రొటీన్ వ్యాక్సిన్స్లో కూడా వాళ్ళని కవర్ చేసే ఉద్దేశంగా కూడా మనం ఇక్కడ మాపప్ చేస్తున్నాము. అదేవిధంగా ఇటు మూడో రోజు ఇటుకల బట్టీలు, తర్వాత హట్స్, తర్వాత చెరువులు, తర్వాత బావుల కింద సిమెంట్ వర్కర్స్, బ్రిక్స్ వేసుకునే వాళ్ళు చాలామంది కూలీ వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కూడా మొత్తం అంతా కూడా మనము కవర్ చేయాలనే ఉద్దేశంతో మొబైల్ టీమ్స్ మూడు రోజులు చక్కగా నడుస్తున్నాయి. మా అదేవిధంగా మనకు కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్, మన కమిషనర్ సారు కార్తికేయ మిశ్రా సారు కూడా మనకు 19, 20, 21, 22 కూడా మన అనంతపురం డిఎండిహెచ్ఓ ఆఫీసుకు విచ్చేసి చుట్టుపక్కల పిఎస్సీలు కూడా సందర్శించి ఈ పల్స్ పోలియో ఫోరో ప్రోగ్రామ్ని దిగ్వంతంగా చేయాలనే ఉద్దేశంతో మనకు కమిషన్ సార్ కూడా మనకు విచ్చేయిచున్నారు. వారికి కూడా అభినందనలు తెలుపుతూ ఈ చక్కని కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.